వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడే డబ్బుల కోసము, డబ్బులు పంచడానికి ఎలక్షన్లకు లబ్ధి పొందడం కోసమే వాళ్ళు పబ్లిక్లోకి వస్తారు. అప్పటికే పథకాలు తెస్తారు, తర్వాత వాళ్ళు పథకాలన్నీ మర్చిపోతారు. అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి అని మేము కూడా ఏమనుకోలేము. ఆయన ఫామ్ హౌస్లో ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్లో పంతాడు. ఆయన ఇష్టం వేరే నడుస్తుంది. ఒక్క మొన్న ఇంత వరద బాధితులు జరిగితే ఒక్క సీఎం వచ్చి ఒక్కరినన్నా పరామర్శించిన రోజు కూడా లేదు. కేటీఆర్ గారు, మంత్రులు కానీ ఎవ్వరు కానీ కూడా పబ్లిక్ని పరామర్శించిన రోజు కూడా లేదు. వాళ్ళకి ఎంత పెద్ద ఏం జరిగినా వాళ్ళు డబ్బులు విని, డబ్బులు పెట్టి ఓట్లు కొనాలి. వాళ్ళ కాన్సెప్టే అది, అది పెట్టుకునే జరుగుతున్నారు వాళ్ళ రోడ్ల మీద. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో పబ్లిక్ లేరు. ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. రేపు పొద్దున మార్పు వస్తుంది. భారతీయ జనతా పార్టీ రేపు బండి సంచలన గారి నాయకత్వంలో జెండా ఎగరడం పక్క. కలవర్షం వల్ల ఒక్క అధికారి, ఆయన ఉన్న ప్రజెంట్లో ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఒక్కడు స్పందించలేదు. అప్పుడు ప్రజల్లో చాలా ఆపదలో ఉన్న ఆపదలు ఆదుకోలేదు. ఇప్పుడు ఓటు ఎలక్షన్ రాగానే మాకు ఓటే కానీ ఎవరు. నెక్స్ట్ రాబోయేది గ్రేటర్ పీఠం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కట్టబడతాం మేము, కాలనీ వాసులు చెప్తున్నాము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.